ఇప్పుడు పాలిటిక్స్ లో రిటర్న్ గిఫ్ట్స్ పర్వం ఎక్కువగా నడుస్తుంది. ఒకప్పుడు కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చూస్తుంటే నిజమే అనేది అర్థమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ చంద్రబాబు నాయుడిని కలిసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు వీళ్లంతా వెళ్లి అభినందనలు తెలిపారు. ఇది మర్యాద పూర్వక సమావేశం మాత్రమే అని ఆ నేతలు అంటున్నా, కేసీఆర్ మాత్రం ఆ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణ టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీలో చేరి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇవి నిజమని తేలలేదు. బీఆర్ఎస్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. అయితే ఇంకా టీడీపీ పూర్తి స్థాయిలో లేదు కాబట్టి బీఆర్ఎస్ నుంచి వలస వచ్చే నేతల్ని ముందుగా కాంగ్రెస్ లోకి మళ్లించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఒకవేళ రాబోయే రోజుల్లో టీడీపీ పూర్తి స్థాయిలో ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఈజీగా షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు ఇలా స్కెచ్ వేశారు. చంద్రబాబు వేసిన ఈ ప్లాన్ తో బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లోకి క్యూ కట్టేశారు. ఇప్పటికే చాలా మంది చేరిపోయారు. ఇక ఈ వారంలో మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అంటే టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఒకటే అనేది తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ని బలపరచడం కోసం, కేసీఆర్ ని భూస్థాపితం చేయడం కోసం చంద్రబాబు పెద్ద డ్రామాకు తెరలేపారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇటు ఏపీలో జగన్ కి సంబంధించిన అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి జగన్ టీంతో రాజీనామాలు చేయించి వాళ్ల మీద కేసులు పెట్టించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అటు కేసీఆర్ ఒకప్పుడు తెలంగాణ నుంచి తరిమేసినందుకు ఇప్పుడు ఆ పార్టీని ఖాళీ చేసి ఒకే దెబ్బకు రెండు పిట్టలకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు చంద్రబాబు. అయితే పాలిటిక్స్ లో ఎప్పుడు ఒకేలా ఉండదు. వ్యవహారం 2029 ఎన్నికల్లో ఏదైనా జరగచ్చు. ఇలా చంద్రబాబు నాయుడు తన పాత మిత్రుడు ప్రత్యర్థి అయిన కేసీఆర్ కి ఇటు జగన్ కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.